హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వేల్ యొక్క వామిట్ అనేది ఎందుకు అంత ఖరీదైనదో తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మనం స్పర్మ్ వేల్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాణిగా బ్లూ వేల్ని చెప్పవచ్చు. కానీ ఈ వేల్స్లో కూడా రకాలుంటాయి. ఇవి మొత్తం 6 రకాలు. వీటన్నింటిలో ఒక స్పర్మ్ వేల్ యొక్క వామిట్ మాత్రమే అత్యంత ఖరీదైనది. మరి స్పర్మ్ వేల్ యొక్క వామిట్ అనేది ఎలా తయారవుతుంది, వాటిలో ఏం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్పర్మ్ వేల్ సముద్రపు జీవులైనటువంటి ఆక్టోపస్ లేదా చేపలను తినేటప్పుడు దీని జీర్ణ వ్యవస్థ నుండి ఒక స్రావం విడుదలవుతూ ఉంటుంది. ఇది తిన్నటువంటి జీవుల యొక్క శరీర భాగాలు దీని జీర్ణ వ్యవస్థని ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి ఈ స్రావం విడుదలవుతూ ఉంటుంది. దీనినే అంబర్ గ్రీస్ అని అంటారు. ఇక దీనినే స్పర్మ్ వేల్ వామిట్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తూ ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం స్పర్మ్ వేల్ అనేది మలం ద్వారా కూడా ఈ అంబర్ గ్రీస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. స్పర్మ్ వేల్ యొక్క వామిట్ అయినటువంటి ఈ అంబర్ గ్రీస్ సముద్రంపై తేలుతూ ఉంటుంది. స్పర్మ్ వేల్ యొక్క వామిట్ కే సూర్యకాంతి మరియు సముద్రపు యొక్క ఉప్పు నీరు తోడవడం వల్ల ఈ అంబర్ గ్రీస్ అనేది ఏర్పడుతుంది. ఈ అంబర్ గ్రీస్ అనేది వివిధ కలర్స్ లో ఎలా ఉంటుందో ఈ ఇమేజ్ లో మనం చూడవచ్చు. ఇక ఇదే సముద్రంలో తేలుతూ ఉండటం వల్ల ఒక రాయిలా గుండ్రంగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇది మండే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధిక దంతాలు ఉన్నటువంటి జీవిగా స్పర్మ్ వేల్ ని చెప్పుకోవచ్చు. ఈ వేల్ యొక్క తలపై ఉన్నటువంటి భాగాన్ని స్పర్మాసెటి అని అంటారు. దీనినే మనం ఈ ఇమేజ్ లో చూడవచ్చు. దీనిలోనే ఈ ప్రత్యేకమైనటువంటి స్రావం ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తల ప్రకారం ఈ స్పర్మాసెటీలోనే ఈ స్పర్మ్ వేల్ యొక్క వీర్యం ఉంటుంది. అందుకే దీనిని స్పర్మ్ వేల్ అని అంటారు. ఇది సముద్రంలో ధ్వని తరంగాలను ఆకర్షిస్తూ ఉంటుంది. శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం ఈ అంబర్గ్రీస్ యొక్క వాసన ముందు బాగుండదు. ఇక ఎప్పుడైతే దీనికి గాలి తగలడం ప్రారంభమవుతుందో అప్పుడే దీని యొక్క వాసన మంచిగా మారుతుంది. అందుకే పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి ఎక్కువగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అంబర్గ్రీస్ అనేది పర్ఫ్యూమ్ యొక్క సువాసన వెళ్లకుండా కాపాడుతుంది. అలా ఈ అంబర్గ్రీస్ అనేది ఒక స్టెబిలైజర్ లా పనిచేస్తూ ఉంటుంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి దీని యొక్క విలువ ఎక్కువ. అందుకే దీనిని సముద్రపు యొక్క బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు. బంగారం కంటే కూడా దీని యొక్క విలువ చాలా ఎక్కువ. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో ఒక కేజీకి 1.5 crores వరకు ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం స్పర్మ్ వేల్ ని వేటాడటం అనేది పూర్తిగా నేరం. దీనికి సంబంధించిన వ్యాపారం చేయడానికి ఖచ్చితంగా లైసెన్స్ ఉండి తీరాలి. ఒకవేళ ఈ లైసెన్స్ అనేది లేనట్లయితే, దీనికి సంబంధించిన వ్యాపారం చేసినట్లయితే అది నేరంగా పరిగణించబడుతుంది. ఇక ఇలా చేసేవారే ప్రతి సంవత్సరం ఎంతో మంది దొరుకుతూ ఉంటారు. అరబ్ దేశాలలో దీని యొక్క విలువ చాలా ఎక్కువ. వారు ఎన్ని డబ్బులిచ్చైనా కూడా దీనిని కొనడానికి సిద్ధంగా ఉంటారు. ఎముకలు, ఆయిల్ మరియు అంబర్ గ్రీస్ కోసం ఎక్కువగా స్పర్మ్ వేల్స్ ని వేటాడుతూ ఉంటారు. అందుకే 1970 నుండే యూరోప్, అమెరికా మరియు మరికొన్ని దేశాల్లో దీని యొక్క వ్యాపారం నిషేధించబడింది. ఇండియాలో, గుజరాత్ లో ఎక్కువగా సముద్ర తీరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి స్పర్మ్ వేల్స్ ని వేటాడడానికి ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు దీనికి సంబంధించినటువంటి అంబర్ గ్రీస్ ఒడిశా మరియు కేరళలో కూడా లభిస్తూ ఉంటుంది. ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం స్పర్మ్ వేల్ కి సంబంధించిన వ్యాపారం చేయడం అనేది నేరంగా పరిగణించబడుతుంది. ఈ అంబర్ గ్రీస్ కి ఎన్నో సంవత్సరాల నుండి అధిక ప్రాధాన్యం ఉంది. ఒక యాత్రికుడు అయినటువంటి మార్కో పోలో కూడా ఈ అంబర్ గ్రీస్ గురించి తన పుస్తకంలో రాశాడు. మొదట్లో ఇండియాలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందులలో కూడా దీనిని ఉపయోగించేవారు. ఇక ఎప్పటి నుండో ఇది మనిషి రోగాలకు ఒక మందులా కూడా పనిచేస్తుంది. మరి ఈ అంబర్ గ్రీస్ అనేది ఎలా దొరుకుతుంది?
స్పర్మ్ వేల్ వామిట్ ద్వారా రిలీజ్ చేసినటువంటి ఈ అంబర్గ్రిస్ అనేది సముద్రపు ఒడ్డుకి చేరుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. ఈ సమయంలోనే ఎన్నో రోజులు ఇది నీటిపై ప్రయాణం చేస్తుంది. ఇక సముద్రంలో వచ్చినటువంటి తుఫానులే దీనిని సముద్రపు ఒడ్డుకి చేర్చుతూ ఉంటాయి. అంబర్గ్రిస్ యొక్క పరిమాణం పెద్దదిగా ఉండి చాలా కాలం కిందిదైతే దానికి విలువ చాలా ఎక్కువ. శాస్త్రవేత్తల ప్రకారం కుక్కలు ఈ అంబర్గ్రిస్ ని ఈజీగా కనిపెట్టగలవు. అందుకే గుజరాత్ లో ఎక్కువ మంది ఈ అంబర్గ్రిస్ ని కనిపెట్టడానికి ట్రైనింగ్ పొందినటువంటి కుక్కలను పట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఇక ఇక్కడ దొరికినటువంటి అంబర్గ్రిస్ నే అహ్మదాబాద్ లేదా ముంబై తరలిస్తూ ఉంటారు. ఇక అక్కడి నుండే ఇది అరబ్ దేశాలకి పంపించబడుతుంది. ఇక అప్పుడప్పుడు సముద్రంలో చేపలు పట్టే వారికి కూడా ఈ అంబర్గ్రిస్ అనేది లభిస్తుంది. అరబ్ దేశాలతో పాటు చైనా మరియు ఫ్రాన్స్ లో కూడా దీని విలువ ఎక్కువే. కానీ చాలా మందికి అంబర్గ్రిస్ అనేది ఎలా ఉంటుందో తెలియదు. కొందరు దీనిని వ్యాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలోనే కొంతమందికి ఈ అంబర్గ్రిస్ అనేది లభించింది. దాని విలువ సుమారుగా 11 కోట్ల రూపాయలు. కానీ వారిని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజుల ముందు ముంబై మరియు చెన్నైలో కూడా అంబర్గ్రిస్ కలిగి ఉన్నటువంటి వారిని పోలీసులు పట్టుకున్నారు. అప్పుడే పోలీసులకి దీనికి సంబంధించిన వ్యాపారంలో గుజరాత్ లోని వ్యక్తులు కూడా ఉన్నారని తెలిసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.